తూర్పు గోదావరి జిల్లా ఐపోలవరం మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ మరియు జగనన్న సంపూర్ణ గృహకు పథకం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఐపోలవరం మండలం రెండవ మండల ఉపాధ్యక్షులు పెన్నమరాజు సత్యనారాయణ రాజును ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పెన్నమరాజు వెంకటపతిరాజు, కోమరగిరి ఎంపీటీసీ సైక్లే శ్రీనివాస్, ఐపోలవరం మండల వైఎస్ ఎంపీపీ పెన్నమరాజు సత్యనారాయణ రాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మోకా రవి రంగరాజు, సర్పంచులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ శాసనసభ్యుల వారికి నా నమస్కారం తెలియచేసుకుంటూ, అలాగే సొసైటీ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్ గారికి, విలేకరులకు, ఇక్కడ తక్కిన లబ్ధిదారులందరికీ నమస్కారం తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో జగనన్న చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటే ఎంతసేపు చెప్పుకున్నా అవి మనం వినటానికి సరిపోతాం కానీ తరగనే తరగవు. మన కోసం వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన లబ్ధిదారులు, నా అక్క చెల్లెలు, నా తల్లులందరికీ, అలాగే నవరత్నాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ కూడా ఇళ్ళు నిర్మించాలనే ఒక గొప్ప ఆశయంతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సుమారు 15,000 మందికి నిరుపేదలకి ఒక్క రూపాయి లంచం లేదు. స్థానిక శాసనసభ్యుల గారి చేతుల మీదుగా, అలాగే సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు వారి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సార్, ధన్యవాదాలు. సోమలాల్ సార్ అసిస్టెంట్ గారు, విఆర్ఓ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, స్టేజ్ దగ్గర మాతరాజు గారు, ఆయన పెన్షన్ స్థానిక శాసనసభ్యుల వారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది. మీరు లైన్ లో ఉన్నారు సార్. పోయిన అక్క చెల్లెలు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి నిజంగా అర్హత ఉండి కూడా వాళ్ళకి రాలేని వాళ్ళు ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి 90 రోజులు టైం ఇచ్చి మీరు దరఖాస్తు చేసుకుంటే, దరఖాస్తు పరిశీలన చేసి వాళ్ళకు కూడా కొత్తగా ఇంటి స్థలాలు మంజూరు చేసే కార్యక్రమంలో భాగంగా రెండో విడత పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చేసిన నా అక్క చెల్లెమ్మలందరికీ, అలాగే ఈనాటి కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ, వేదిక మీద ఉన్న సభాధ్యక్షులు పెనమరా శ్రీను గారికి, అలాగే ఎంపీపీ సోదరి జ్యోతి గారికి, పెద్దలు చంటిబాబు గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వైస్ ఎంపీపీ నూతనంగా ఈరోజే మన మండలానికి సంబంధించి రెండవ వైస్ ఎంపీపీగా, మండల పరిషత్ సంబంధించి రెండు వైస్ ఎంపీపీలని మనకి ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తే దానికి ఇవాళే ప్రమాణ స్వీకారం చేసిన మన బాబ్జీరాజు గారు ఒకసారి నుంచి బాబ్జీరాజు గారికి కేసరి కూర అయింది. బాబ్జీరాజు గారికి రెండవ వైస్ ఎంపీపీగా ఇవాళ ఆయనకి మనం మండలం ఇవ్వడం జరిగింది. అలాగే మన వైస్ ఎంపీపీగా మాణిక్యం గారికి, అలాగే మన రాజ్బాబు గారికి, వాస్ గారికి, వేదికను అలంకరించిన ఎంపీసీ సభ్యులందరికీ, సర్పంచులు, అలాగే సొసైటీ అధ్యక్షులందరికీ కూడా, వేదికను అలంకరించిన పెద్దలందరూ, పార్టీ పెద్దలందరికీ, స్నేహితులు మన నుంచి దూరం అయ్యారు కాబట్టి భగవంతుడు మన అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని నూతన సంవత్సరంలో నేను కోరుకుంటూ ఇవాళ ఈ నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో నా చేతుల మీదుగా ఇవాళ ఇక్కడ ఒక మేలు జరిగి ఒక అద్భుతమైన మీ అందరికీ కూడా జీవితకాలం గుర్తుండిపోయే మేలు చేసే ఒక గొప్ప అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి మీ అందరి తరపున నేను గట్టిగా తప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకు చెప్తున్నానంటే జీవితకాలం మేలని ఎందుకు అంటున్నానంటే దాంట్లో నా కొడుకులు కానీ నా పిల్లలు కానీ నన్ను చూడలేదు, ఇంట్లోంచి కొట్టి తల్లి బయటికి పంపించేశారనే సమస్యలు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో
మన ప్రభుత్వం తరపున మన నాయకుడు నేనున్నాను అలాంటి వాళ్ళందరికీ నేను వాళ్ళ అక్కను చేర్చుకుని వాళ్ళందరికీ కూడా నేను అండగా నిలబడతానని చెప్పి ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారకుండానే మీకు ఏదైతే పెన్షన్ ఇచ్చారో పెన్షన్ పొద్దున్న 5 గంటలకి మీ ఇంటికి పంపే పెద్ద కొడుకులాగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడంటే మనందరం కూడా ఖచ్చితంగా ఆయనకి రుణపడి ఉండాలి ఇవాళ